నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. బ్యాంబూ మిషన్ ఎన్జిఓ మాది, మేదర్ హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ. ఇక్కడికి లాతూర్ డిస్టిక్లో మన రాజశేఖర్ పాటిల్ గారు నర్సరీకి రావడం వల్ల మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. ఈ బ్యాంబూ గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడమే మాకు అసలు మంచి నాలెడ్జ్ని ఇచ్చాడు. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దగ్గర దగ్గర, తుల్డా న్యూటన్స్, డెండ్రోకొలమస్, హామిల్టన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటి గురించి దీని ఏ విధంగా ఎదుగుదల ఉంటుంది, రైతులకి ఏ విధంగా మనం ఆదాయాన్ని చూపించవచ్చు, దీని నుంచి మనకు అభివృద్ధి ఏ విధంగా అవుతుంది అనే విషయాన్ని కూడా ఎన్విరాన్మెంట్ పర్పస్ కూడా ఆయన చెప్పి మంచి విషయాలు మనకు తెలియజేశారు. ఇక్కడ ప్లాంటేషన్స్ కూడా మనకు మొక్కలు కావాలన్నా కానీ మనకు సప్లై చేయడానికి, మేము కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కూడా మేము మంచి ప్లాంట్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఈ పరిస్థితి, ఈ ప్లాంట్స్ అని బ్యాంబూ అని చూస్తుంటే రైతులకి రాబోయే రోజుల్లో మనం బ్యాంబూని మనము అలవాటు చేస్తే వాళ్ళకు అధిక దిగుబడి వస్తుంది. ఎకరాకి ఆల్మోస్ట్ ఆల్ 1 లాక్ ఆదాయాన్ని కూడా మనము చూపించవచ్చు అని చెప్పేసి బాగా రాజశేఖర్ గారు వివరించారు. ఈ మంచి ఆదాయంతో కూడుకున్న పంట కాబట్టి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో మంచి డెవలప్మెంట్ ఇవ్వాలా, బ్యాంబూని కూడా మంచి డెవలప్ చేయాలని చెప్పేసి నర్సరీస్ ఇంప్లిమెంట్ చేసి ప్లాంటేషన్ కూడా ఒక 500-1000 ఎకరాల్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రాజశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.